చిల్డ్రన్ మనం నిన్నటి వరకు ఏం నేర్చుకున్నాం అంటున్నటువంటి మొదటి పాఠంలో అమ్మ దగ్గర నుంచి ఋషి వరకు ఉన్న రాని వరకు ఉన్న అక్షరాల్లో అభినయ గేయాలు నేర్చుకున్నాం కదా అచ్చుల్లో ఆ ఆ ఈ ఈ తోటి అభినయ గేయాలు నేర్చుకున్నాము అలానే కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా ఇవాళ ఇంకొన్ని పదాలు నేర్చుకున్నాము ఇవేం చేయాలంటే వినండి పలకండి అంటే నేను చెప్పేటప్పుడు మీరు వినాలి అలానే నాతో పాటు మీరు చెప్పాలి చదివి నేర్చుకోవాలన్నమాట ఆ పదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం आ ला आला आ दा बाबूली सेवी आड़ावी आड़ावी आ ला यक्षना विद्रयम आलयम आलयम आ वा दा आवडा आवडा ई नकमिसेनु मकमिसेमु इनुमु इनुमु ई लकमिसेलु लुकिंद लावतु इल्लु इल्लु ईला ईला ईता ईता उक्षना बिल्टे गा रक्षना बिल्टे रं उंगरं उंगरं उ सगुस्ते सी रिगुस्ते री उसीरी उसीरी उ लाकुमिस्ते लु उलु उलु रु लाकुमिस्ते तु लाकुमिस्ते वु रुतुवु रुतुवु अला अडवी आलयम आवडा इनुमु इल्लु ईला ईता उंगरम उसिरी ऊलु ऋतु इंकोकसारी अला अला अडवी अडवी आलयम आलयम आवडा आवडा इनुमु इनुमु इल्लु इल्लु ईला ईला ईता ईता उंगरम उंगरम उसीरी उसीरी ऊलु ऊलु ऋतु इवि पदालु ई पदालु बागा नेर्चुकोंडि तर्वात नेनु मीकु ओक कोन्नि बोम्मलु चूपिस्ता आल्रेडी अवि मीरु नेर्चुकुन्न बोम्मलु अंत मुंदु मनकि गेयाल्लो वच्चायि कदा आ बोम्मलु अन्नमाट अक्कड आ बोम्मलकि एं चेशारंटे ఒక ఖాళి ఉంచి తర్వాత పదాన్ని రెండు అక్షరాలు ఇచ్చాడు అంటే అది పదం ఖాళీతో మనం పూర్తి చేయాలి ఆ ఖాళీలో సరైన అక్షరాన్ని పెట్టి మనం పూర్తి చేయాలి ఆ పదాలు ఏంటో నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి ఆ బొమ్మలు చూసిన తర్వాత దానికి రెండు అక్షరాలు ఉన్నాయి మొదటి అక్షరానికి ఖాళీ వదిలారు ఆ ఖాళీలో మనం అచ్చుల్లో ఉన్నటువంటి అక్షరాలతోటి మనం నింపాలన్నమాట చూసారా అందరూ ఓకేనా ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను ఆ పదాలను సరైన అక్షరాలతో నింపుదాం ఖాళీలలో సరైన సరైన అక్షరంతో ఖాళీలలో సరైన అక్షరాలు రాయండి అంటే అక్కడ ఆ బొమ్మను చూసి ఆ బొమ్మ కింద ఉన్నటువంటి అక్షరాలను బట్టి ఆ ఖాళీలో ఏ అక్షరం రాయాలో చూడాలన్నమాట ఫస్ట్ ఖాళీ ఇచ్చి దవి రెండవది లయం మూడవది సుఖ నాలుగవది జ ఐదవది ఆరోది ఏడవది ఇది పదాలు ఇక్కడ బొమ్మను చూసారు కదా ఫస్ట్ ఏముంది ఇక్కడ ఫస్ట్ ఖాళీ ఇచ్చి దా వి అంటే ఇక్కడ ఏం రాయాలి ఆ అనేటువంటి అక్షరం రాయాలి అప్పుడు ఏమవుతుంది ఆ పదం అడవి అడవి మన ఫస్ట్ బొమ్మ ఉంది కదా చూసారు కదా అది అడవి రెండవది డాష్ లయం ఆలయం ఆలయం మూడవ దాంట్లో ఏం రాయాలి చూసారు కదా బొమ్మ బొమ్మను బట్టి రాయాలి ఇసుక ఇసుక నాలుగవది దేవుడి బొమ్మ కదా ఈస ఈసా ఐదవది ఉంగరం ఆరవది ఊరేగింపు ఊరేగింపు ఏడవది
శభము ఋషభము ఇవి పదాలు అంటే ఈ ఖాళీలో మనం ఏం చేసాం వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలతో ఈ ఖాళీలను గుర్తు చేసాం చూడండి ఆ ఆ ఇ ఈ ఉ ఉ రు అంటే మనం ఆ నుంచి రు వరకు అభినయ గేయాలు నేర్చుకున్నాం పదాలు కూడా నేర్చుకున్నాం కదా అందులో కొన్ని పదాలని ఇక్కడ ఇచ్చారన్నమాట అవి చూడండి ఒకసారి అడవి ఆలయం ఇసుక తీస ఉంగరం ఊరేగింపు ఋషభం మళ్ళీ ఇంకొకసారి అడవి ఆలయం ఇసుక ఈస ఉంగరం ఊరేగింపు ఋషభం ఇవన్నీ ఆల్రెడీ మీరు నేర్చుకున్న పదాలే కొత్తగా నేర్చుకునేం కాదు కాబట్టి వీటిని రెండు సార్లు చదివి రాయండి మీ హోంవర్క్ ఏంటంటే వీటిని రీడ్ అండ్ రైట్ టూ టైమ్స్ రెండు సార్లు చదివి రాయండి ఓకేనా